हेलो फ्रेंड्स, जीटीए 5 मरो कोत्त एपिसोड की मी अंदर की स्वागत। सो फ्रेंड्स, मीर मन चैनल नी कोत्तगा चूस्तुन्नट्लयिते डेफिनेटली मन चैनल के अयिते सब्सक्राइब चेसुकोंडि एंड अलागे वीडियो नच्चिते लाइक चेसेयंडि। सो निन्नटि वीडियोलो अयिते प्रेसिडेंट चेप्पिनानि मन मैकल अयिते गोल्ड मैन्स नि अयिते दोंगलिंचुकोच्चाडु అండ్ ఆ దొంగలించిన గోల్డ్ మైన్స్ అన్ని తీసుకొచ్చి మన మైకెల్ వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నాడు। ఎందుకంటే ప్రెసిడెంట్కి ఫోన్ చేస్తే ఆయన అయితే రెస్పాండింగ్ చేయలేదు। సో ఆ గోల్డ్ మైన్స్ మొత్తం మైకెల్ వాళ్ళ ఇంటికనే ఉన్నాయి। బట్ ఈ గోల్డ్ మైన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మిలిటరీ పోలీస్కి ఎవరో ఇచ్చేశారంట గాయస్. సో దీనికోసం మన మైకెల్ అయితే చాలా అంటే చాలా టెన్షన్ ఫీల్ అవుతుండు। ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళైతే మైకెల్ను రైడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి। ఒకవేళ వాళ్ళు కనుక మన మైకెల్ని రైడ్ చేశారంటే పెద్ద అంటే పెద్ద స్కామ్ జరుగుతుంది గాయస్. ఎందుకంటే ఇదైతే మన ప్రెసిడెంట్ ఇచ్చిన ఆర్డర్, బట్ తర్వాత ప్రెసిడెంట్ కూడా ఒప్పుకోకపోవచ్చు ఈ రైడింగ్ నేనే చేయమనని, మేబీ ఒప్పుకోవచ్చు చెప్పలేం మనం అయితే, బట్ డెఫినెట్గా మన మైకెల్ అయితే అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి। సో ఇప్పుడైతే నేను ఎలాంటి వే చేయకుండా అయితే ప్రెసిడెంట్ హౌస్ దగ్గరికి అయితే వెళ్ళాలి, సో ఐ మీన్ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళాలి। ఓ ఇక్కడ ఎట్లా ఫ్లై చేయాలో నాకు అర్థమైతే లేదు, ఒకసారి అయితే మార్క్ చేసుకుందాం ప్రెసిడెంట్ ఉన్న లొకేషన్ అయితే। ఇక గాయస్ ఇక్కడనే ఉంటుంది ప్రెసిడెంట్ హౌస్ అయితే। సో మనమైతే అక్కడికి వెళ్ళాలి ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా। సో ఇక్కడ ఫ్లయింగ్ వెళ్ళాలో నాకైతే అర్థమైతే లేదు, కమాన్ కమాన్ ఫ్లై అవుతుందా కాదా? ఇక గాయస్ మొత్తం మీదనైతే మనం సక్సెస్ఫుల్గా అయితే ఫ్లై చేసినాం ప్లేన్ అయితే, కొంచెం దూరం ఉంటుంది। మనమైతే లాస్ శాంటోస్ సిటీ మీదుగా వెళ్తున్నాం అక్కడికి అయితే। ఒకసారి చూడండి సిటీ ఎంత పెద్దగా ఉంటుందో, కమాన్ లెట్స్ గో। ఇదైతే జెట్ ప్లేన్ కాదు, మరీ అంత స్పీడ్గా అయితే ఉండదు, కొంచెం టైం తీసుకుంటుంది, అయినా లొకేషన్ అయితే దగ్గరనే ఉంది। ఇది పార్క్ గాయస్, ఇప్పుడు కింద కనిపిస్తుంది అయితే పార్కు, ఇక్కడనే మైకెల్ వాళ్ళ హోమ్ కూడా ఉంటుంది। అండ్ ఫ్రెండ్స్ మీరైతే మర్చిపోకండి మన ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను జీటీఏ 5లో కొత్త కొత్త మోడ్స్ అయితే తీసుకురావడానికి ట్రై చేస్తాను। అండ్ ఇక్కడ ఇక్కడ నుంచి కనిపిస్తుంది గాయస్ ప్రెసిడెంట్ ఆఫీస్ అయితే। ఇప్పుడు మనమైతే అక్కడ ల్యాండ్ కావాలి, నాకు తెలిసి ల్యాండింగ్కి అయితే అక్కడ ఆప్షన్ లేదు, రోడ్ మరీ చిన్నగా ఉంటుంది। సో నేనైతే దూకేస్తాను మీదకి వెళ్ళి, సో దూకేస్తే ఏం ప్రాబ్లం ఉండదు, కమాన్ కమాన్ కమాన్. అరే పారాషూట్ ఓపెన్ అయితే లేదు, ఓ నో 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 నో, యా మొత్తానికి అయితే పారాషూట్ అయితే ఓపెన్ అయింది గాయస్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి ఇట్లా అవుతుందని అయితే, అసలు ఇప్పుడు ల్యాండింగ్ ఎట్లా వేయాలి, ఓ నో 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 నో, మేబీ మన మైకెల్ కానీ గుండు కలిగేటట్టే ఉంది నాకు తెలిసి. నో 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 నో, మెల్లగా 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 మెల్లగా. యా ఇప్పుడైతే ల్యాండింగ్ చేద్దాం ఇక్కడనే. ఓ తాకిందా తాకిందా, యా బ్లడ్ అయితే ఏమొస్తలేదు. యా గాయస్ ఇక్కడనైతే సెక్యూరిటీ అంతగానం లేదు, సో ఒకసారి అయితే చూద్దాం, ఉండొచ్చు మేబీ ఇన్సైడ్ ఉండొచ్చు, ఏదైనా మీటింగ్ జరుగుతుంది అనుకుంటా, బట్ సెక్యూరిటీ లేదు కాబట్టి నాకైతే డౌటే అనిపిస్తుంది గాయస్. ఇక్కడనైతే ప్రెసిడెంట్ ఉండకపోవచ్చు అని అయితే అనుకుంటున్నా. ఓ నో గాయస్ డోర్స్ అయితే లాకేజ్ ఉన్నాయి. ఒకసారి అయితే బ్యాక్ సైడ్ చూద్దాం, మేబీ బ్యాక్ సైడ్ ఉండొచ్చు ప్రెసిడెంట్ అయితే. నాకైతే మ్యాక్సిమం డౌట్ అనిపిస్తుంది గాయస్, ఇక్కడనైతే ప్రెసిడెంట్ లేడనుకుంటున్నా, ఎందుకంటే ఉంటే డెఫినెట్గా అంటే డెఫినెట్గా ఇక్కడైతే హై అండ్ సెక్యూరిటీ ఉంటుంది, అట్లీస్ట్ ఒక్క హెలికాప్టర్ అయినా ఉంటుంది. సో ఒకసారి అయితే చూద్దాం ఇక్కడ నుంచి వెళ్ళి అయితే, అసలు ఎందుకు తెమ్మన్నాడు ఈ గోల్డ్ మైన్స్, ఎందుకు తీసుకుంటలేడు, నాకైతే తలకాయ తిరుగుతుంది. ఇప్పుడైతే పెద్ద రిస్క్ అయింది, వాళ్ళు వచ్చి మన ఇంటిని సెర్చ్ చేసిలంటే పెద్ద ఇష్యూ అయింది, అండ్ దీంతోనే మన మైకెల్ని అయితే జైలేస్తారు. అండ్ ముందే ఆ గోల్డ్ మైన్స్ అయితే లీగల్ కాదు, నేనైతే వీళ్ళని దొంగలించాను. సో ఏదైనా రిస్క్ అయిద్దని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఒకసారి అయితే చూద్దాం, మేబీ ఉండొచ్చు ప్రెసిడెంట్ అయితే. ఇదేంది టెలిస్కోపా, ఒకసారి ట్రై చేద్దాం ఇది నుంచి ఎక్కడికి అనిపిస్తుందో. జూమ్ ఎంత ఉంది, వావ్ సూపర్ ఉంది జూమింగ్, స్నైపర్ కంటే ఎక్కువ ఉంది. సో మొత్తం టూరిస్టులే ఉన్నారు గాయస్, టూరిస్టులు వచ్చిందంటే మేబీ సెక్యూరిటీ లేదు, అండ్ ప్రెసిడెంట్ కూడా లేడనుకుంటా, ఒక్క హోప్ ఉన్నది నాకైతే బ్యాక్ సైడ్ ఉంటాడని. ఒకసారి అయితే చూద్దాం, ఉంటే మన లక్ లేకపోతే పెద్ద బ్యాడ్ లక్, అండ్ తర్వాత మన మైకెల్ని అయితే మనం జైల్లో కలవాలి. అండ్ గాయస్ మీరైతే కింద కామెంట్ చేయండి, మేబీ ప్రెసిడెంట్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు. సో నేనైతే వేరే కంట్రీకి విజిటింగ్కి పోయిన అనుకుంటున్నా, నాకైతే చెప్పకుండానైతే మన మైకెల్కి వెళ్ళాడు, బట్ ఎందుకు పోయినో దెబ్బ తాగుతుందా తాగలేదు. సో ఒకసారి అయితే చూద్దాం, ఇక నాకైతే లాస్ట్ హోప్ ఒకటి ఉంది, మేబీ అక్కడ ఎవరైనా ఉండొచ్చు, అదే ప్రెసిడెంట్ సీక్రెట్ గ్యారేజ్. సో మేబీ అక్కడ ఉంటే మనకు లక్, లేకపోతే బ్యాడ్ లక్, తర్వాత ఇంటికి వెళ్ళాలి మన మైకెల్ని జైల్లోకి తీసుకెళ్ళాలి. సో నా చేతిలో అయితే ఏం లేదు, నేనైతే మన మైకెల్ని అయితే కాపాడలేననుకుంటా. ఉన్నాడా ప్రెసిడెంట్? యా గాయస్ ఇక్కడ కొంతమంది గార్డ్స్ ఉన్నారు గాయస్, మేబీ వీళ్ళకన్నా ఐడియా ఉంటుంది అనుకుంటా ప్రెసిడెంట్ ఎక్కడికి పోయిండో. సో అడుగుదాం ఒకసారి అయితే,
హలో ఎక్స్క్యూజ్ మీ బాస్ కొంచెం చెప్తా ప్రెసిడెంట్ ఎక్కడికి పోయిండో. యా గాయ్స్ ఈయన ఏమంటున్నాడంటే గాయస్ ప్రెసిడెంట్ అయితే ఎక్కడో మీటింగ్ ఉంటే అక్కడ పోయినంట, ఐ మీన్ ఈ కంట్రీలో కాదు వేరే కంట్రీలో. అండ్ ప్రెసిడెంట్ సెక్యూరిటీలో భాగంగా ఆయనకు ఫోన్ చేసినా ఇప్పుడైతే కలవదు ఎందుకంటే వేరే కంట్రీలో ఉన్నాడు. మేబీ ఈ డోర్ ఓపెన్ అయితే చూద్దాం, ఒకవేళ ఓపెన్ అయిందంటే ఆ గోల్డ్ మ్యాన్స్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడనే పెడతాను నేనైతే. నో గాయస్ లక్ లేదు. సో మన మైకేల్ని అయితే ఫైనల్గా జైలుకి అయితే పంపించాలనుకుంటున్నాను నేనైతే. జస్ట్ జోక్ చేస్తున్నా గాయస్, నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను మన మైకేల్కి ఏం కాకుండా ఉండడానికి. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే మైకేల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నాకు తెలిసి ఆల్మోస్ట్ అయితే వాళ్ళు సెర్చింగ్ అయితే రావచ్చు, ఎందుకంటే వాళ్ళు మిలిటరీ వాళ్ళు కొంచెం ఫాస్ట్గా వస్తారు. ఈయన ఇది లీగల్గా చేస్తే బాగుంది గాయస్, ఆల్రెడీ మిలిటరీ వాళ్ళకి ఒక మాట చెప్పినా అయిపో. సో ఒకసారి అయితే ట్రేసీకి ఫోన్ చేద్దాం మనం అయితే. ట్రేసీకి ఫోన్ చేస్తే మేబీ ఆమె లిఫ్ట్ చేసి అక్కడ సిచ్యువేషన్ ఎట్లుందో చెప్తుంది అనుకుంటా. కమాన్ ట్రేసీ కాల్ లిఫ్ట్ చేయి. ఓన్నో గాయస్ ట్రేసీ ఫోన్ అయితే కలుస్తలేదు. సో నాకు తెలిసి వాళ్ళు అయితే డెఫినెట్గా రావచ్చు, నేనైతే పోతున్నా ఇంటికి అయితే తీసుకెళ్తా. ఇంటికి పోయిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఎట్లుందో చూద్దాం. సో ప్రెసిడెంట్ అయితే మంచి హ్యాండ్ ఇచ్చింది మనకైతే, నెక్స్ట్ టైం ఇట్లా జరగొద్దని అయితే కోరుకుంటున్నా. ఒక్క కాల్ ప్రెసిడెంట్ కలిసిందంటే ఆయన మిలిటరీ వాళ్ళకి ఫోన్ చేస్తే మొత్తం మనం సేఫ్ అయిపోతాం. ఇందులో ఏ కార్ తీసుకుందాం? యా గాయస్ నాకైతే ఈ బ్లూ కార్ కొంచెం నచ్చింది, సో అదే తీసుకుంటా. కమాన్ లెట్స్ టేక్ మైకల్. అండ్ ఫ్రెండ్స్ మీరైతే మర్చిపోకండి, డెఫినెట్గా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మైకేల్ వాళ్ళ ఇల్లు ఎక్కడుంది మార్క్ చేద్దాం ఒకసారి అయితే. యా గాయస్ ఇక్కడ బ్లూ కలర్ కార్ సింబల్ ఉంది కదా, యా అక్కడనే మైకేల్ వాళ్ళ ఇల్లు అయితే ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా GTA 5 చూసే వాళ్ళు ఉంటే వాళ్ళకైతే కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నాకు కూడా కొంచెం సపోర్ట్ కావాలి, ఇప్పుడిప్పుడే మన ఛానల్ అయితే కొంచెం ఎదుగుతుంది. సో మీరు సపోర్ట్ చేస్తే నేనైతే ఎప్పుడు మర్చిపోను మిమ్మల్ని. అయితే కొంచెం అయితే హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి వీడియోస్ నచ్చితేనే. సో ఇప్పుడైతే ఓ మెల్లగా 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 కింద పడతావు, లెట్స్ గో. కొంచెం దూరం ఉంటుంది కాదు, వీడియోని అయితే కొంచెం స్కిప్ చేస్తా. మైకేల్ వాళ్ళ ఇల్లు అయితే చాలా దూరం ఇక్కడి నుంచి, అయితే ట్రై చేస్తాను నేనైతే మ్యాక్సిమం ఫాస్ట్గా పోవడానికి. అండ్ మనకు మరొక బ్యాడ్ లక్ ఏంటంటే డ్రైవర్కి ఫ్రాంక్లిన్కి అసలు ఎవ్వరికి ఫోన్ కలిస్తలేదు గాయస్. వీళ్ళు ఎక్కడికి వెళ్ళో నాకైతే ఇంతవరకు కాంటాక్ట్లోనే లేరు వాళ్ళైతే. ఎట్లా ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలో నాకైతే అర్థమైతే లేదు. మేబీ మనకు తెలిసిన ఆఫీసర్ ఉంటేనైతే కొంచెం వర్క్ ఫాస్ట్గా అయిపోద్ది. అండ్ ఒకవేళ మనకు తెలియని ఆఫీసర్ ఉన్నారంటే నేనైతే బ్లాస్టింగ్ ప్లాన్ చేస్తా, నో ప్రాబ్లం. ఇల్లుకి ఏమైనా పర్లేదు, గోల్డ్ మాత్రం సేఫ్ ఉండాలి. ముఖ్యంగా గోల్డ్ తీసుకెళ్ళినా పర్లేదు కానీ గాయస్ నాకైతే మన మైకేల్ జైల్లోకి పోతానుంది. సో జైల్లోకి వెళ్తే చాలా పెద్ద రిస్క్ అయింది. ఇక మనమైతే ఆల్మోస్ట్ సిటీకి అయితే ఎంట్రీ ఇచ్చినాం. మైకేల్ హోమ్ దగ్గరనే ఉంటుంది అనుకోండి ఇక్కడికి, యా లెఫ్ట్ సైడ్నే ఉంటుంది. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాం. ఒకసారి అయితే స్లోగా చూద్దాం గాయస్ ఎంతమంది ఉన్నారు ఏంది అని. కొంచెం మనమైతే ఇక్కడనే పార్క్ చేద్దాం కారణం అయితే లోపలికి. ఓ నూ నూ లోపలికి వద్దు, వాళ్ళు అలర్ట్ అవుతారు. మైకేల్ వద్దు వద్దు దిగు దిగు. సో వాళ్ళు చూసిలంటే డెఫినెట్గా మన మైకేల్ని అయితే అరెస్ట్ చేస్తారు. ఓ గేట్స్ తెరుచుకుంటున్నాయి, సో నో ప్రాబ్లం. మనమైతే ఇక్కడ నుంచి వెళ్దాం, బ్యాక్ సైడ్ డోర్ నుంచి వెళ్ళి చూద్దాం వాళ్ళనైతే. యా గాయస్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆయనైతే మస్తు మంది వచ్చిళ్ళు. సో ట్యాంక్ తీసుకొచ్చిళ్ళు గాయస్ అమ్మత్తోడు. ఏమనుకుంటురు మన మైకేల్ పెద్ద దొంగ అనుకుంటురా? అసలు ట్యాంక్ తీసుకొచ్చిళ్ళు నాకు అర్థం కాదు. చిన్న చిన్న వెపన్ సరిపోతే మనకైతే కొంచెం భయం ఉంది మనకైతే. సో మనమైతే కొంచెం ఇక్కడ దాచుకుందాం. దాచుకున్న తర్వాత ఇక్కడ నుంచి అయితే మెల్లగా ఎంతమంది వచ్చిలో స్నైపర్ పెట్టి అయితే ఒకసారి చూద్దాం. అమ్మా చూడు చూడు మైకేల్ స్నైపర్ స్నైపర్. యా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యా సెక్యూరిటీ బాగానే ఉంది. వావ్ నా గోల్డ్ మైన్స్ మొత్తం బయట తీసుకొచ్చి పెట్టిల్ గాయస్, వాళ్ళకైతే దొరికినాయి మొత్తం మీద. నేనైతే పెద్ద సీక్రెట్ ప్లేస్లో ఏం దాచలేదు వీళ్ళనైతే. అసలు నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎంత కష్టపడి పట్టుకున్నా గోల్డ్ మైన్స్ అయితే. అండ్ ఫ్రెండ్స్ మీరైతే నేను గోల్డ్ మైన్స్ ఎట్లా తీసుకొచ్చినో ఆ వీడియో చేసిన దాని లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. సో మీరైతే అక్కడి నుంచి చూడండి, స్లోగా వెళ్ళాలి. వాళ్ళు మనల్ని చూస్తురా? నాకు డౌట్ కొడుతుంది వాళ్ళు ఎవరిని చూస్తారు, అసలు ఎవరిని టార్గెట్ చేస్తారు నాకు అసలు అర్థం కాదు. ఏమింగ్ అయితే ఇటే చేసిళ్ళు. నాకు తెలిసిన ఆఫీసర్ అయితే ఒక్కరు లేరు గాయస్ ఇందులోనైతే. మొత్తానికి మన మైకేల్ అయితే జైల్లో పోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనుకుంటా. కనిపిస్తేనే అయితే పట్టుకుంటారు, ఎందుకంటే అంత పెద్ద గోల్డ్ అంత అమౌంట్ ఆఫ్ గోల్డ్ కదా. మళ్ళీ మనీ కూడా ఉంది కొంచెం అయితే మన మైకేల్ వాళ్ళ ఇంట్లో. అవన్నీ ఎక్కడ అని ఎంక్వైరీ చేస్తే డెఫినెట్గా వీటి గురించి అయితే వాళ్ళకి తెలిసిపోద్ది. సో నేనైతే అటాక్ చేద్దాం అనుకుంటున్నా, ట్రై చేస్తా. అటాక్ చేస్తే మాత్రమే మన మైకేల్ ఇప్పుడైతే జైల్లో పోకుండా ఉండగలుగుతాడు. ఒకవేళ మనం అటాక్ చేయకపోయినామంటే వాళ్ళే మనల్ని అయితే జైలకు సేఫ్గా తీసుకెళ్తారు, మంచి కార్లో తీసుకొని వెళ్తారు. సో నేనైతే ఇక్కడ నుంచి మెల్లగా స్నైప్ చేస్తా వాళ్ళనైతే. చూద్దాం, గోల్డ్ మాత్రం బయట తీసుకొచ్చి నాకు ఇది చాలా కోపం తెప్పిస్తుంది. హెడ్ షాట్ గాయస్ నేను ఇప్పుడైతే వీళ్ళిద్దరిలో ఎవరిని షూట్ చేయాలనో సెలెక్ట్ చేసుకుంటున్నా. యా గాయస్
నేనైతే వీన్నే ఫస్ట్ షూట్ చేద్దు, ఎందుకంటే ఒకవేళ వీని షూట్ చేస్తే మేబీ వాడైతే అలర్ట్ అవుతాడు. ఓ అలర్ట్ అయిన అలర్ట్ అయిండు మత్తుడు అని అయితే మనం మంచిగా షూట్ చేసినాం, లేకపోతే మాత్రం మన పనవు మా ట్యాంక్ గాడ్. సో నా గోల్డ్ మొత్తం ఎత్తుకుపోదాం అనుకుంటున్నా మీరు, నాకు అర్థం కాదు. యా ఒక్కటేసారి ఇప్పుడైతే మనం ఫైరింగ్ స్టార్ట్ చేయాలి. ఎవరు చూస్తలేరు అక్కడ క్యాబ్ పెట్టుకుని కూడా ఉన్నాడు, కానీ వాడు మైకెల్ వాళ్ళ రిలేటివ్ అనుకుంటా. ఏం చూసినా ఎవరికి చెప్తలేడు మేబీ. యా కమాన్ 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 ఫాస్ట్గా ఫాస్ట్గా మైకెల్ అలర్ట్ అవుతారు రే. యా మొత్తానికి అయితే అందరికి అర్థమైపోయారు. ఓ ఇక్కడ ఒకడు ఉన్నాడు. యా మొత్తానికి అయితే అందరికి అర్థమైపోయారు. వావ్ ఎంత పెద్ద బ్లాస్ట్ జరిగింది, నా మనీ, నా గోల్డ్, గోల్డ్ బిస్కెట్స్, గోల్డ్ స్టాండ్స్, ఇంకా వీటికి పెద్దగా ట్యాంకర్లు తీసుకొని వచ్చిళ్ళు. అసలు అవసరమైంది. సో మన గోల్డ్ అయితే సేఫ్ అనుకుంటా ఫ్రెండ్స్. మేబీ వాళ్ళైతే మైకెల్ వాళ్ళ ఇంట్లో కొంతమంది ఆఫీసర్స్ అయితే ఉండొచ్చు, ఏం చెప్తా వాళ్ళతోని. సో ఎందుకైనా మంచిది, మనం అయితే ఒకసారి చెక్ చేద్దాం. ఈ బయట సౌండ్స్ అయితే లోపలికి వినిపించవు గాయస్, ఎందుకంటే మైకెల్ అయితే సౌండ్ ప్రూఫ్ గ్లాసెస్ అయితే వాడుతుండు. యా గాయస్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉన్నారు. సో వాళ్ళకైతే బయట జరిగింది ఏమైతే తెలియదు, ఎందుకంటే సౌండ్ లోపలికి అయితే రాదు. సో ఏమో అడుగుతుండు నేను అయితే, ఇంకా ఏమైనా మనీ ఉందా, గోల్డ్ ఉందా అని అయితే అడుగుతుంది గాయస్. యా ఉంది, తీసుకుంటావా? 2 నిమిషాలు అయితే నీకు కూడా ఉంటుంది, గోల్డ్ మనీ అన్నీ ఉంటాయి. పెద్ద పెద్ద గోల్డ్ బిస్కెట్స్, పెద్ద పెద్ద మనీ బ్యాంక్స్ అన్నీ నీకే ఇస్తాం. సో గాయస్ నేనైతే ఒకసారి పైనకి వెళ్ళి అయితే చూస్తా ఇంకెవరైనా ఉన్నారా. ఒక ఆఫీసర్ అయితే ఇక్కడ ఉన్నాడు. యా ఇక్కడనైతే సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. సో ఒకసారి అయితే చూద్దాం. ఓ నో సారీ 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 సారీ. సో గాయస్ మీదనైతే నేనేం గోల్డ్ మైన్స్ పెట్టలే, మేబీ ఎక్కువ మంది అయితే ఉండరు. నేనైతే కిందికి వెళ్తా, కిందికి వెళ్ళిన తర్వాత వీళ్ళనైతే బ్లాస్ట్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ గుడ్ లక్ ఏంటంటే గాయస్ ఇంట్లోనైతే మన ఫ్యామిలీ వాళ్ళు ఎవరు లేరు, భయపడి ఇక్కడికి పోయినట్టున్నారు అనుకుంటా. సో నేనైతే వీళ్ళనైతే రాకెట్ లాంచర్తో షూట్ చేద్దాం అనుకుంటున్నా. సో బాస్ నీకు గోల్డ్ కావాలా, మనీ కావాలా, ఇంకేం కావాలి చెప్పు, అన్నీ తీసుకో, ఇవన్నీ నీకే. కమాన్ ఇంక ఇద్దరు ఉన్నాను, ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. యా గాయస్ ఇంకా మీద అక్కడ స్టెప్స్ పైన ఒక గార్డ్ ఉన్నాడు. సో మనమైతే ఆయన కూడా షూట్ చేద్దాం. యా మొత్తానికైతే అందరు బ్లాస్ట్ అయిపోయారు. సో ఇప్పుడు చెప్పండి మీకు ఎలాంటి మనీ కావాలి, డాలర్స్ కావాలా, రూపీస్ కావాలా? సో ఇప్పుడు ఏదైనా తీసుకోండి, ఈవెన్ గోల్డ్ బిస్కెట్లు అయినా నో ప్రాబ్లం. సో అన్నీ మీకోసమే వెయిటింగ్. నేనైతే ట్యాంకర్ ఎక్కి కొంచెం అయితే మూవ్ చేస్తుంది దీన్నైతే, ఎందుకంటే ఎవరైనా వస్తే పెద్ద ఇబ్బంది అవుతుంది. సో మన దగ్గరికి ఎవరు రాలేదు, మనం ఎవరిని షూట్ చేయలేదు అన్నట్లే ఉండాలి. మేబీ వీళ్ళు మనం షూట్ చేసినట్టు ఎవరికైనా తెలిస్తే మళ్ళీ మైన మైకెల్ అయితే కేసు పెడితే జైల్లో పోవాలి. సో పెద్ద ఇష్యూ నాకు అయితే ఇంట్రెస్ట్ లేదు. సో అందుకోసమే ఇవన్నీలనైతే బ్లాస్ట్ చేసి డస్ట్బిన్లో వేద్దాం అనుకుంటున్నా. మొత్తం అన్నిటికైతే స్టిక్కీ బాంబ్స్ వేసేద్దాం. అండ్ నాకు వీటి అన్నిటినీ బ్లాస్ట్ చేయాలని అయితే లేదు గాయస్. ఎందుకు బ్లాస్ చేస్తున్నా అంటే ఎవరైనా ఇప్పుడు చూడడానికి వచ్చేయాలనుకో వీళ్ళు ఇంకా వస్తలేరని. సో మన మైకెల్ అయితే ఇరుక్కుపోతాడు. సో అందుకోసం వీటినైతే బ్లాస్ట్ చేసి నేనైతే డస్ట్బిన్లో వేస్తా, అన్నిటికీ స్టిక్కీ బాంబ్స్ వేద్దాం. తమ్ముడు కొంచెం జరుగు, నేనైతే బ్లాస్ట్ చేస్తే నువ్వు కూడా బ్లాస్ట్ అయిపోతావు. ఈ జీప్కు ఫ్రంట్ సైడ్ వేద్దాం. యా గాయస్ మొత్తానికైతే అన్నిటికీ స్టిక్కీ బాంబ్స్ అయితే అంటించినాం. 3, 2, 1 బ్లాస్ట్ చేయాలిగా. యా గాయస్ మొత్తానికి అయితే ఒక పెద్ద బ్లాస్టే జరిగిపోయింది, అన్ని బ్లాస్ట్ అయినా ఒకసారి అయితే కన్ఫర్మ్ చేసుకుందాం. ఓ నో గాయస్ ట్యాంక్ అయితే బ్లాస్ట్ కాలే. అబ్బా ఎంత పవర్ ఉంది దీనికి. ఎప్పుడైనా మనం అయితే అటాకింగ్కి వెళ్ళినప్పుడు ట్యాంక్స్ తీసుకెళ్ళాలి గాయస్, ఎందుకంటే లోపల ఉన్నోడు మాత్రం సేఫ్ ఉంటాడు. ఎప్పుడైనా బ్లాస్ట్ అయిందా? నో గాయస్ ఎన్ని బాంబులు వేస్తే బ్లాస్ట్ అయ్యింది నాకైతే అసలు అర్థమైతే లేదు. రాకెట్ లాంచర్ యూజ్ చేద్దాం. కమాన్ కమాన్ బ్లాస్ట్. ఎప్పుడైనా బ్లాస్ట్ అయిందా? ఓ నో గాయస్ దీన్నైతే నేను బ్లాస్ట్ చేయలేకపోతున్నా, బట్ స్ట్రాంగ్ ఉంది ఇది అయితే, నాకు నచ్చింది. నెక్స్ట్ టైం అటాకింగ్కి వెళ్ళినప్పుడు అయితే ట్యాంక్సే తీసుకెళ్ళాలి, సూపర్ ఉంటుంది, లోపల ఉన్నోడు సేఫ్. సో గాయస్ నేనైతే ఇప్పుడైతే మిషన్ గన్ యూజ్ చేద్దాం అనుకుంటున్నా, మేబీ ఇప్పుడైనా బ్లాస్ట్ కావాలి. యా గాయస్ మొత్తానికైతే బ్లాస్ట్ అయిపోయింది. అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి తింటే మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్తో అండ్ మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.